మనం ఏ పెళ్ళి వేడుకలకు వెళ్ళినా కూడా శ్రీరస్తు శుభమస్తు అంటూ మన సోదరి దివ్యవాణి గారి చిత్రం మీకు కూర్చుని దివ్యవాణి ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం ఒక వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ పరిస్థితికి వచ్చారు. అటువంటి దివ్యవాణి గారిని ఈరోజు మన ఓంకార రాజు గారు అద్భుతంగా సెలెక్ట్ చేశారు ఈ సన్మాన కార్యక్రమానికి. వారికి కూడా కరతాళ ధ్వనులతోటి వారికి కూడా మన ఓహో మొత్తం రామా సత్యనారాయణ గారు మొత్తం చేంజ్ అయిపోయింది గెటప్. బాలెట్ ఉన్న వాళ్ళకి తలపాక పెట్టగానే మొత్తం చేంజ్ అయిపోతారు, యంగ్ అయిపోతారు కంప్లీట్. వేదిక మీద ఉన్న పెద్దలకి, అధికారులకి, నా తోటి కళాకారులైన పృథ్వీ గారికి, మరి మా ప్రొడ్యూసర్ గారికి, అలానే ఇంతవరకు నిజంగా చక్కని టాలెంట్తో మనల్ని రంజింప చేసినటువంటి నా తోటి కళాకారులకి, అలానే దీనికంతటికీ మూల కారణమైనటువంటి ఓంకార రాజు గారికి, మా ప్రేక్షక దేవుళ్ళకి, మా మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నిజంగా నాకు ఎందుకంటే నేను డివోషనల్గా నేను వెళ్ళిపోయినాక నాకు నిజంగా లోకంతో నాకు చాలా టచ్ తగ్గిపోయింది. ఓంకార రాజు గారు కాల్ చేసి ఇలా మీకు సన్మానం అనుకుంటున్నాం అంటే నాకెందుకండి, నాకు అంత అర్హత లేదు అని అన్నప్పుడు, లేదమ్మా మీరు రావాలి అని చెప్పినప్పుడు, ఈరోజు నేను వచ్చి ఉండకపోతే ఎంత ఒక ఉత్సాహమైనటువంటి కార్యక్రమం. నిజంగా ఇందాక భాస్కర్ గారు, ఎన్టీఆర్ గారు చేస్తున్నప్పుడు ఎంత సంతోషపడ్డానో ఎందుకో నా అంతరంగంలో కొంచెం ఒక కన్నీటి చెమ్మ అనేది కదిలిందండి. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు శారద అంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు, అనేక మంది శారదాలు అవ్వాలని వస్తారు, ఒక్క శారదనే మిగులుతుంది, అనేక మంది ఎన్టీఆర్లు అవ్వాలని వస్తారు, ఒక్కే ఎన్టీఆరే మిగులుతాడు అని చెప్పని. నిజంగా వాళ్ళ వాళ్ళ బాడీ నైజంలో ఉన్నది నటించడం వేరు, ఒక వ్యక్తిని తను అనయించుకొని చూడటం, మళ్ళా ఎన్టీఆర్ గారు మన మధ్యకు తిరిగి వచ్చారా అనిపించే విధంగా ఎంత సంతోషపడ్డానో, రియల్లీ మా సహోదరులు ఓంకార రాజు గారికి నా హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంకా ఇటువంటి నాటకాలని మనము అభివృద్ధి పరచాలి, కనీసం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇయర్లీ ఒక రెండైనా కూడా పెద్దలు మరి దాతలు దానికి స్పాన్సర్స్ అందరూ ముందుకు వచ్చి ఇది ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్ళినప్పుడు మరి వెలికిపడిన వెళ్ళిపడిపోయినటువంటి వెనుకబడిన కళాకారులందరికీ కూడా ఉత్తేజం. నిజంగా నేనైతే ఒక 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయానండి. ఇప్పుడు చేసిన ఈ సన్మానానికి కూడా వాళ్ళందరి ముందు కూడా నాకు ఎటువంటి అర్హత లేదు, అయినా నన్ను గుర్తించి ఇంతటి చక్కటి ఒక అర్హత లేని నాకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి మా సహోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. నమస్తే.